సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ అడ్డు కాదని, వాటిలో ఉన్న లోటు పాట్లను వెలికితీసి ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడడమే వైఎస్ఆర్సీపీ ముఖ్య ఉద్దేశమని మోపిదేవి తెలిపారు. అభివృద్ధి కాముకులైనట్టు, అభివృద్ధి దోహదులైనట్టు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి అభివృద్ధికి అడ్డం పడుతున్నాడని చెప్పేసి అని మాట్లాడటం అనేటువంటి సరైన విధానం కాదు. నేను ఒకటే అడుగుతున్నాను ఆనందబాబు గారిని, ఇక్కడ జరిగినటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి, అవినీతి క్రమంలో ఇరుక్కున్నటువంటి ప్రతి పైసా కూడాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చింది. రోడ్ల పేరుతోటి 20 కోట్ల రూపాయలు సప్లాకు సంబంధించిన ఫండ్స్, అది సంబంధించి మీ శాఖ పరిధిలో కొంత కాస్త ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇందుకు సంబంధించిన శాఖ మంత్రి కాబట్టి, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ కాబట్టి. నిన్న మీరు ప్రారంభించినటువంటి బిల్డింగ్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా పూర్తిగా మీ శాఖ పరిధిలోకి వచ్చేటటువంటి నిధులు ఇవన్నీ కూడా. మరి మీ శాఖ పరిధి నుంచి వచ్చినటువంటి నిధులలోనే ఈ మేరకు అవినీతి జరుగుతున్నప్పుడు ఆ అవినీతి చట్టంలో మీరు కూడా ఇరుక్కున్నారా అని చెప్పేసి అనేటువంటి అనుమానాలు తావి ఇవ్వటమే కాకుండా మీరు చేసేదే సరైన విధానం కాదు. అలాంటి క్రమంలో మా నాయకుడి గురించి, మా నాయకుడు ఏదో అభివృద్ధికి అడ్డం పడతాడని చెప్పేసి మీరు మాట్లాడటం అనేటువంటిది ఏ విధంగా కూడాను హర్షించదగినటువంటిది కాదు, సరైన విధానం కాదు. మా నాయకుడు కానివ్వండి, మేము కానివ్వండి, ఎక్కడ మేము టౌన్ పరిధిలో కానివ్వండి, నియోజకవర్గ పరిధిలో మేము మాట్లాడినా, మా నాయకుడు రాష్ట్ర స్థాయిలో మాట్లాడినా కానీ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే, జరుగుతున్నటువంటి అభివృద్ధిలో అవినీతి ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఇదిగో ఈ లోపాలు జరుగుతున్నాయి, దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పేసి అని ఆయన స్టైల్లో ప్రతిపక్ష కలిగి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము స్పందించాల్సిన రీతిలో మేము స్పందిస్తున్నాం. మీరు చేసిన లోపాలను ఏలెత్తి చూపితే వాటిని అభివృద్ధికి అడ్డం పడుతున్నారని చెప్పేసి అనేటువంటి క్రమంలో మీరు రాంగ్ డైరెక్షన్లో, రాంగ్ ఇంకో కోణంలో చూపించడం అనేటువంటిది సరైనది కానే కాదు. రెండవది, గౌరవానికి అడ్డం పడుతున్నారు, అభివృద్ధికి అడ్డం పడుతున్నారని చెప్పేసి అని ఆయన మాట్లాడాడు. ఇది ఇలాంటి అభివృద్ధి చేస్తుంటేనా మేము అడ్డం పడుతుంది, కూలిపోయిన డ్రైన్లు నిర్మాణం చేపడతంగానే కూలిపోతున్నాయి డ్రైన్లు, వీటిగా మేము అడ్డం పడుతుంది. సందుకు ఒక క్లబ్బు, ఇదే మీరు చేసే అభివృద్ధి. సందుకు ఒక ప్యాకెట్ క్లబ్బులు నిర్మాణం చేపడతంగానే కూలిపోయే బిల్డింగ్లు, కూలిపోయే పగిలిపోయే రోడ్లు, కూలిపోయే డ్రైనేజీలు, ఇవే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, వీటికి మేము అడ్డం పడుతున్నామా? మీరు అవినీతి అక్రమంలో సంపాదిస్తూ వచ్చిన డబ్బులను వ్యారసారాలు పెట్టి మా నాయకుల్ని, మా కార్యకర్తని ఎక్కడ లొంగ తీసుకోవాలని చెప్పేసి అని మీరు ప్రయత్నాలు చేస్తూ ప్రలోభాలు చేస్తుంటే చేయాల్సిన పద్ధతులు మీరు చేయకుండా ఏదో గురివింద సామెతలాగా తగుతున్నామా అంటూ అదిగో వాళ్ళు అడ్డం పడుతున్నారు, అదిగో వీళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పేసి అని మా గురించి మీరు మాట్లాడటం అనేటువంటి సరైన విధానం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు అభివృద్ధికి అడ్డం పడేవాడు లేరు. చేసే పని ఏదైనా సక్రమంగా 10 మంది ఉపయోగపడే వీధిలో 10 రూపాయలు తెచ్చినప్పుడు దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసే క్రమంలో మీరు చేయండి. మీ అవినీతి పరాకాష్ట అంగన్వాడీ టీచర్ డబ్బుల దగ్గర నుంచి బిల్డింగుల దగ్గర కూడా అది లేదు ఇది లేదు అన్నింటిలో మన అవినీతి సామ్రాజ్యం వెళ్తుందని చెప్పిన క్రమంలో మీరు ప్రయాణం చేస్తూ మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. అసలు రేపల్లె పట్టణ ప్రజలు, రేపల్లె నియోజకవర్గ ప్రజలు సాక్షాత్తు చూస్తున్నారు. తగిన సమయంలో, తగిన టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం సొమ్ము, అది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ముతోటే మీరు కార్యక్రమాలు అభివృద్ధి ముసుగులో చేసేటువంటి కార్యక్రమాలని 10 మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేయండి. కానీ మా అభివృద్ధి అంటారు కదా, మా అవినీతి దాహానికి అది లేదు ఇది లేదు ఏదైనా ఒకటే అన్నట్టుగా మీరు వెళ్తే అది ప్రజలు ఎప్పుడు చూస్తూ ఊరు కూర్చోరు. టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా తగిన గుణపాఠం, తగిన బుద్ధి చెప్తారు. నేనే చూపించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ కదా, బాధ్యత ఉంది. అది తప్పంటే ఎట్లా అవుతుంది? ఆ రోజు ఏ హక్కుతో ఎర్రనాయుడు గారు ఆ రోజు బహుశా ఆయన లేరు, ప్రభుత్వం మనం ఈ అందుబాటులో లేరు, ఆయన కాలం చేశారు, ఆయన గురించి మనం మాట ప్రస్తావన చేయకూడదు. ఆయనకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను.
ఇప్పుడు మేము ఏదైనా కానీ అభివృద్ధికి అడ్డం కాదు వైఎస్ఆర్సిపి అనేటువంటిది మా నాయకుడు చెబుతున్నాడు, మేము చెబుతున్నాం. మీరు చేసిన లోటుపాట్లు ఎత్తి చూపించినప్పుడు అదే అభివృద్ధికి అడ్డం పడుతుంది.